శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొచ్చల సుధీర్ రెడ్డి గారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు తీశారు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్తో వాలంటీర్లు ఒక టెర్రరిస్ట్తో రుమాలతో వచ్చారు. ఈ యొక్క బొచ్చల సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు నాకు అర్థం కాలేదు. కానీ మానవత్వం లేకుండా ఎన్నో చాలా నీచ రాజకీయానికి పాల్పడి నీచ వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసినంతవరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్ అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాధ్యమని అన్నాను. ఒక కొన్ని కొన్ని ఇళ్లలో చెప్పాలంటే పెన్షనర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఇళ్లలో కూడా దేవుడిగా భావిస్తున్నటువంటి రోజు. అలాంటి వాలంటీర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బొత్స సుధీర్ రెడ్డి గారికి కనీసం మించమైన జ్ఞానం అనేది ఉందా, ఆయన కనీసం మానవత్వం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అభ్యర్థులు ఎందుకు ఎంచుకున్నారో తెలియట్లేదు. అంటే మాట తీరు కానీ, మాట్లాడే విధానం కానీ, ఒక వ్యక్తిని అభిమానించే విధానం కానీ, ఒకరిని గౌరవించే విధానం కానీ, ఆ జనసేన పార్టీ కానీ ఒకవైపు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ వారి మాటలు కానీ ఆ సంభాషణ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మీరు ఇలా గమనించుకున్నట్లయితే కరోనా టైంలో మీరు అందరూ కూడా చూస్తారు కాబట్టి కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా ఆ రోజుల్లో వాలంటీర్లు వెళ్ళి ఎన్నో సేవలు అందించారు. ఏ కుటుంబంలో కూడా కొంతమంది చుట్టాలు కూడా అలాంటి సేవలు అందించాల. అలాంటి వాళ్ళు అంత త్యాగం చేసినటువంటి వాలంటీర్లకి మేము ఎంతో మేము చాలా వరకు వాళ్ళకి రుణపడుందామని చెప్పి ప్రజలు చాలా చెప్తున్నారు. అలాంటి అలాగే జగనన్న ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతి కూడా చూచా తప్పకుండా ప్రతిరోజు ఏ రోజు వస్తున్న రోజు ఉదయం 5 గంటలకు లేచి ఇంట్లో టెన్షన్కి వెళ్ళి ఇచ్చేసి అంత కష్టపడుతున్నటువంటి వాలంటీర్లకు కోరి అలా అనడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు, ఆయన తయారయ్యాడు. ఏమయ్యాయంటే ఒక్కొక్కసారేమో వాలంటీర్లు మేము నడుము విరక్కుపడతామని చెప్పి అన్నాడు. తర్వాత ఆయన అదే పందా మార్చుకొని మళ్ళీ లేదు మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళు చేసే సభవే వాళ్ళు అంత కరెక్ట్గా చేస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు పొగడతాం మొదలుపెట్టారు. ఈరోజు చూస్తున్నట్లయితే ఈ ప్రక్రియ చూసినట్లయితే వాలంటీర్ని బెదిరించే ప్రక్రియ ఏదైతే టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తుందో అది ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళ తీరు మార్చుకోవాలి. వాళ్ళ బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడడానికి ఎవరు లేరు. ముఖ్యంగా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్పక్షపాతంగా అసలు మీరు గమనించినట్లయితే ఈరోజు కూడా వాలంటీర్లు ఫలానా కులమనో మతమనో ఏ పార్టీ లేకుండా వాళ్ళు వచ్చి స్వయంగా వాలంటరీగా వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇలా సర్వీస్ ఇస్తున్నటువంటి వాలంటీర్ని అలా అనడం కానీ వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూడటం కానీ ఇలా ఐఎస్ఐ వాళ్ళతో చూడటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.